దేశాల్లో భారత సైన్యం తిరుగులేని విధంగా తయారు చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం దక్కించుకుందని శ్రీకాకుళం జిల్లా ఎన్సీసీ లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ వై పోలినాయుడు చెప్పారు. భారత సైన్యంలో చేరేందుకు యువత మొగ్గు చూపుతున్నారని, దానికి కారణం త్రివిధ దళాలను బలోపేతం చేసే ఘనత ప్రధానమంత్రికి మాత్రమే దక్కించుకున్నారని అన్నారు. తాజాగా ప్రపంచ దేశాల్లో భారత్ అత్యంత అగ్రదేశంగా నిలవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషికి భారతీయులు నీరాజనాలు పడుతున్నారు. నాడు నేడు ఏనాడు భారత సైన్యం ప్రపంచంలో అత్యంత బలమైనదని చెప్పవచ్చు. మన వీర సైనికులు చేసినటువంటి వీరోచిత పోరాటం కారణంగా బంగ్లాదేశ్ ప్రజలకు విముక్తి కలిగి స్వాతంత్రం లభించింది పాకిస్తాన్ నుండి. కాబట్టి దీనికి గుర్తుగా మనం అంటే డిసెంబర్ 3వ తేదీన ప్రారంభమై డిసెంబర్ 16వ తేదీన ముగిసింది. 13 రోజులు ఈ యుద్ధం ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరిగి దీనిలో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళ సైనికులు కూడా మనకు హెల్ప్ చేశారు. వాళ్ళు ఇండియన్ సైనికులు కలిసి పాకిస్తాన్తో పోరాడి ఈ విజయాన్ని పొందడం జరిగింది. దీనికి గుర్తుగా మనం విజయ్ దివస్ ఇండియాలో జరుపుకుంటాం. అదేరోజు బంగ్లాదేశ్ ప్రజలు కూడా దీన్ని విజయ్ దివస్ అని వాళ్ళు కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈ విజయానికి చిహ్నంగా భారతదేశ ప్రజలంతా, ముఖ్యంగా సైనికులు, దేశ ప్రజాప్రతినిధులు, మన దేశ ప్రధానమంత్రి శ్రీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు, వీళ్ళందరూ కూడా సైనికులకు, ప్రస్తుతం ఉన్న సైనికులకు, త్రివిధ దళాలకు బలాన్ని చేకూరుస్తూ మనోధైర్యాన్ని కలిగించడానికి ఈ రోజును మనం ఘనంగా జరుపుకుంటూ చనిపోయినటువంటి మన వీర సైనికులకు మనం ప్రగాఢ సానుభూతిని తెలియజేయడానికి ఈ కార్యక్రమం ముఖ్యంగా జరుపుకుంటాం. ఇది భారతదేశంలో మన దేశ రాజధాని అయినటువంటి న్యూఢిల్లీలో ఇండియా గేట్ వద్ద కూడా జరుపుకుంటూ ఉంటాం. అలాగే బెంగళూరులో సైనికుల సంస్మరణ స్థలం ఉంది, అక్కడ కూడా ఈ విజయ దివాసను జరుపుకోవడం జరుగుతుంది. ఇలా భారతదేశ ప్రజలను రక్షిస్తూ ఉన్నటువంటి వీర సైనికులకు గుర్తుగా మనం జరుపుకోవడమే కాదు, మనకి ఒక మనోధైర్యాన్ని కూడా ఆ రోజు కల్పిస్తుంది. దానికి కారణం మనల్ని రక్షిస్తూ మనకు సైనికులు ఉన్నారని,